నా పేరు స్వామి స్వామి శర్వాపూర్ 6 వార్డ్ నాది అన్నా 6 వార్డ్ మున్సిపాలిటీలా శర్వాపూర్ ముందు ఓకే అన్నా తెలంగాణ రాష్ట్రం గురించి ఒక రెండు క్వశ్చన్లు అడుగుతా నేను ఎట్లా ఉందన్న మీ దుబ్బాక అభివృద్ధి దుబ్బాక అభివృద్ధి సిరిసిల్ల గజివెల్లి సిద్దిపేట అది తప్ప మా దుబ్బాక నియోజకవర్గానికి ఒక రూపాయి నిధులు ఇయ్యాడు ఏం రావు రఘునందన్ రావును రేపు పొద్దుగల తీర్చుతుందంటే నువ్వు డబ్బులు ఇచ్చినాం కానీ ఏమన్నా జైల్లో పెట్టుకున్నావు నువ్వు రుజువు చేయి రుజువు చేసి ఆయన పైసలు తిన్నాడు అంటే జైల్లో పంపు కానీ నువ్వు డబ్బులు ఇయ్యాక ఏం చేయక బస్టాండ్ ఓపెనింగ్కి వచ్చినావు ఈయనే చదువుకున్నాను ఆ స్కూల్ పెట్టినావు కాలేజీ ఆడ కట్టినావు ఇప్పటికి ఓపెనింగ్కి రానీకి నీకు ముఖం లేదు ముఖ్యమంత్రికి కేసీఆర్కి ముఖం లేదు రామచంద్రం కట్టకే నేను అనే ఉన్నా అన్నని ఈత కొట్టిన ఈయనే రోడ్డు మీద తిరిగిన ఏమైంది ఇవాళ గడ్డి కట్ చేస్తున్నారా ఎందుకు కట్ చేస్తున్నారంటే మన దబ్బను ఏమన్నా రేపు అత్తురో నాకు తెలియదు కానీ అది ఇట్లా చేసుకుంటే ఇవన్నీ చేసి ఈ మాటలు మాయ మాటలు చెప్పుడు కాదు అభివృద్ధి అంటే మూడు నియోజకవర్గాలే కాదు ఎమ్మెల్సీ బిడ్డకే ఇచ్చుకుంటు కాదు మీ నియోజకవర్గంలో మీరు చేసుకున్నది కాదు ఏది చేసినా దేశాభివృద్ధి దేశ ఇప్పుడు రాష్ట్రం కాదు ఇక దేశంలో పోతా అంటుంది కదా బపోన్ పార్టీ కది ఇక తెలంగాణ రాష్ట్రం కాదు బపోన్ పార్టీ ఇది అది బపోన్ పార్టీకి పోతుంది కాబట్టి ఆ బపోన్ పార్టీలో ఏం చేస్తాడో ఇక మొన్న పెట్టొచ్చిండు కదా 5 తారీఖు నాడు నాందేడ్లో నాందేడ్లో పెట్టొచ్చిండు ఇంకో దగ్గర చేస్తాడు తెలంగాణ కోసం 1213 అమరవీరులను శంకరమ్మనే అన్నో పెట్టినావు ఎవరిని పెట్టినావు నువ్వు ఎవరికి తెలియజేస్తావాను ఇసుంటే నిన్ను 2001 నియంబడ తిరిగిన వాళ్ళమే మేమే బీకార్ అయిపోయినాం నేనే 3 లక్షలు 4 తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు జరిగినాయి అంటే ఎవరికి ఉన్నోనికే దోషపెట్టిండు అంతే లేనోడు లేనోగానే ఉన్నాడు 5 లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషికి 120,000 రూపాయలు అప్పు చేసి పెట్టిండు మనిషికి ఇంకా ఏమో చెప్పాడో చెప్పు నేను చెప్తాను నేను అదే ఇప్పుడు రఘునందన్ రావు గెలిచిండు మన గెలిపించుకున్నారు అవునా నేను బస్ స్టాండ్ ఎవరు కట్టించురే బస్ స్టాండ్ కట్టించిందంటే ఆయన ఇప్పుడు రఘునందన్ రావు అంటే అనగానే కాదు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రపోజల్ వచ్చింది వచ్చినాక ఈయన ప్రొసెస్ చేస్తేనే అది ఇంత తొందరగా అయింది అదే సిద్దిపేట చూడు ఎంత తొందరగా చేసిండు ఈడ చేసిండా ఇన్ని రోజులు ఆయన కొట్లాడితేనే ఈ సంవత్సరంలో ఆయన 2 సంవత్సరాలు అట్లా కొట్లాడితేనే ఈయనతో ఓపెనింగ్ చేసిండు రఘునందన్ రావు వలన అయింది కదా ఇది ఉద్యమం చేసిన కాబట్టి అయింది అది లేకపోతే ఆయన లేకుంటే వీళ్ళు ఏడ చేస్తారు అట్నే పెండింగ్ ఇప్పుడు ఇంతకుముందుకు అధికార పార్టీ రామలింగారెడ్డి చనిపోయిండు సర్గీ ఆయన ముందు మాట్లాడద్దు మనం మాట్లాడద్దు ఎందుకంటే ఆ సర్గీలైన రామలింగారితో మాట్లాడద్దు ఆయన ఉన్నప్పుడైనా నీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రామలింగారెడ్డి అప్పుడు నువ్వు పార్టీ ఫండ్ ఇచ్చినట్టుంటే అప్పుడు నువ్వు దుబ్బాకం డెవలప్మెంట్ చేసినట్టుంటే ఈ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ చేసినట్టుగా మా దుబ్బాకం చేసినట్టుంటే నిన్నెందుకు ఓడగొడుతుంది ఇక్కడ రామలింగారెడ్డి సతీమణి ఎందుకు ఓడగొడుతురు టీఆర్ఎస్ కానీ 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 రఘునందన్ రావు గెలిచాక ఏం చేసి రఘునందన్ గెలిచిన తర్వాత ఉన్న పెండింగ్ పనులను 100 పడగల హాస్పిటల్ కానీ బస్టాండ్ కానీ అది కాకుండా ఇంకా ఇప్పుడు అబ్సీపూర్ నుంచి మనం పోయే 5 రోడ్డు కానీ ఏదైనా ఆయన ఎప్పటికప్పుడు ఇవాళ కూడా కేసేశాడు తెలుసా కానీ రఘునందన్ రావు ఇక్కడ ల్యాండ్ ఆక్రమించుకున్నాడని ల్యాండ్ ఆక్రమించుకున్నా అని చెప్పేటి అవ్వని బొపర్ ఇది బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ పోయింది కదా బొపర్ నేను 2000 పేపర్లో కూడా ఏమని ల్యాండ్లు ఆక్రమించుకున్న దాంట్లో ఎక్కడన్నా ఉంటే నీతి నిజాయితీ ఉంటే నిరూపించిన దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీ ముందుకు రమ్మను దానికి ఓపెన్ ఛాలెంజ్ మచ్చబడు కాదు హైకోర్టు జడ్జి ఆయన లాయరు ఆయన ఒకవేళ ఆయన మీద ల్యాండ్ చేసిందని అని అంటే దానికి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం ఒక సామాన్య కార్యకర్తగా లీడర్గా కాదు రఘునందన్ రావు ఏం తీసుకున్నాడు అని చెప్పిన దాని మీద ఏమైనా వస్తే ల్యాండ్ ఆయన ఏం చేశాడని పక్కన పెడితే సరే ఎలా ఉంది మన నియోజకవర్గం మరి ఏమన్నా నియోజకవర్గం డెవలప్మెంట్ లేదు ఎవరి వల్ల కంటే అది ప్రభుత్వము నిష్పక్షం
ఇయ్యర్ కదా మళ్ళా ఇస్తే మళ్ళా ఆయన ఆయన ఇచ్చినప్పుడు కానీ సరే ఆయన ఏమన్నాడే నేను కేంద్రం నుంచి సహాయ సహకారాలతో నేను దుబ్బాక నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా అన్నాడా లేదా అప్పుడు గెలిచేటప్పుడు ఒక మాట నేను చెప్తా అదే మాట చెప్తా కేంద్ర నియోజకవర్గం నుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తా అని చెప్పినప్పుడు చెప్పాడు ఆయన చెప్పినాక రాలేదు రానప్పుడు కేంద్రం నుంచి ఇవ్వలేదని కాకుండా కూడా మరి నువ్వు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే నిధులు రాష్ట్రంలో నువ్వు ఇచ్చినవా నువ్వు ఇస్తే ఈయన దొంగతనం చేసిండా తిన్నాడా తింటే ఆయన బయట పెట్టి ఆయనను అరెస్ట్ చేపి దానికి మనం సిద్ధం సరే ఓకే రైట్ అది నువ్వులేద్దాం మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి లేదు ఒకరు 20,000 ఇస్తారు తీసుకోవాలి ఒకరు 30,000 ఇస్తారు తీసుకోవాలి అది ఉదరాబాద్ అయిపోయింది అది చెప్పు అది కూడా చెప్తా అది ఎవరు ఇస్తారు బీఆర్ఎస్ ఇస్తుంది ఎందుకంటే 20,000 కూడా ఇస్తుంది ఓటుకు ఎందుకు 30,000 ఇచ్చేది కూడా కాంగ్రెస్ ఇస్తుంది ఇప్పుడు బీజేపీ కూడా 10,000 ఇస్తుంది బీజేపీ చాలా తక్కువ అంటే లోటు బడ్జెట్లో ఉందిగా పాపం పేద పార్టీ కదా బీజేపీ అట్లా కూడా అనుకో చెప్పండి అట్లా కూడా ఇచ్చినా ఏది చేసినా ఇంత ఏం చేసినా కూడా మొత్తం మీద మాత్రం రాష్ట్రంలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పతనం ఖాయం ఎవరు గెలుస్తారు మరి అది చెప్పలేం ఎంఐ ఏమి చెప్తుంది ఇప్పుడు అది కాదే కేసీఆర్ కంటే బలమైన ఎవడున్నారు మరి బలమైన నాయకుడు అట్లా చెప్పకండి బలమైన నాయకుడు అని మాట్లాడకండి కాదు ఇప్పుడు అధికారంలో రాలే కదా అదే బలం అధికారం ఉన్నదానికి చెప్తున్నా నేను 7 ఎమ్మెల్యేలు అది అట్లా ఈసారి ఇప్పుడు తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏది నీ ఉద్దేశం ఏంటి నీ అభిప్రాయం క్వశ్చన్ పక్కన పెట్టవే నేను అడిగిన సమాధానం చెప్పు అడిగిన దానికే ఈసారి 50 అసెంబ్లీలలో చేస్తామన్న ఎంఐఎం పార్టీ అది చేసినట్టుంటే కేసీఆర్కు దీనికి సపోర్ట్ తీసుకొని వాళ్ళని బఫర్గా వాడుకున్నట్టుంటే అది కాకుండా కేసీఆర్ పతనం ఖాయం బరాబర్ ఈసారి బీజేపీ జెండా ఎగురుతుంది థ్యాంక్ యూ సో మచ్.